Hi everybody, this is Jyoti Priya. Welcome back to Priya's Creative Thoughts. ఈ రోజు నేను మీకు వీడియోలో ఈ ముత్యాల హారం ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. ముత్యాల హారానికి మనకు కావాల్సినవన్నీ కూడా నేను సైడ్ యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్గా థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ తీసుకుని ఇలా నీడిల్లో ఎక్కించేసుకోవాలి. ఇది సింగిల్గానే తీసుకోండి. మనకి కావాల్సినంత సైజ్ తీసుకోవాలి. కాస్త ఎక్కువ తీసుకోవడం చాలా బెటర్. ఫస్ట్లో సపోర్ట్ కొండడం కోసం అని చెప్పి రెండు ముత్యాలు తీసుకుని ఈ విధంగా మూడు వేసుకున్నాను. తర్వాత ఈ చిన్ని పెరల్స్ ఒకటి వేసుకున్నాను. తర్వాత ఏమో ఈ తేనె పూసలు అంటారు కదా, అన్ని బీడ్స్ అనేవి వన్ బై వన్ వేసుకోవాలండి. ఈ తేనె పూసలు అనేవి 5 రూపీస్ ఇవి, ఇలాగా ముత్యాలు అనేవి 40 రూపీస్ అంతే అండి. ఇలా వన్ బై వన్ వేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గోల్డ్ బాల్స్ అనేవి పెద్ద సైజు, అవైతే నేను తయారు చేసినవే. ఇలా మనకి ఎంత కావాలో అంత సైజ్ అనేది 4 లైన్స్ తీసుకున్నాను నేనైతే. మీ ఇష్టం మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. నేను లాంగ్ సైజ్ తీసుకున్నాను. ఇలా 4 తీసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత గోల్డ్ బాల్ వేసుకోవాలి. తర్వాత ఈ పెద్ద సైజ్ బాల్ అని వేసుకోవాలి. వాటితోనే తయారు చేశానండి. నాకు చూపించడానికి వీలు అవ్వలేదు, మీరు బయటనే తీసుకోవచ్చు. 70 రూపీస్ అలా ఉంటాయి. ఇలా మళ్ళీ గోల్డ్ బాల్ అనేది చిన్నది వేసుకున్నాను. ఈ రెండు వేసుకున్న తర్వాత మనకి లింక్ ఉంటుంది కదా, అది వేసుకుని ముడి వేసుకోవాలి. ఇలా మీకు ఇక్కడ 2 ముళ్ళు కింద చూపిస్తున్నాను, కానీ నేను ఇంకా ముళ్ళు వేశానండి. ముడి అనేది చాలా బాగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది నైలాన్ థ్రెడ్ కాబట్టి ఊడిపోతాయి. ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అగరబత్తితో ఈ విధంగా కాలుస్తున్నాను. చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చిన తర్వాత లాస్ట్లో చేయితో లైట్గా ప్రెస్ చేయాలి, అప్పుడే బాగుంటుంది, ఓడకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా 2 రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత దాని ఆపోజిట్లో మనకి కావలసిన ముత్యాలు ఉంచుకుని మిగతాదంతా కూడా తీసేయాలి. తర్వాత ఇందులో గోల్డ్ బాల్ అనేది వేసుకుంటున్నాను నేను ఫస్ట్, అంటే ఇది వెనకాల ప్లేస్ కదా, నెక్ దగ్గర వేసుకున్నది. మనకి ఎంతవరకు ఉంటుంది, సరిగ్గా వచ్చిందా లేదా చూసుకుని బాగా. తర్వాత హుక్ అనేది ఈ విధంగా పెట్టేశాను. ఇలా చేసేటప్పుడు హుక్ దగ్గర మీకు ఎవరైనా హెల్ప్ తీసుకుని చేసుకోండి, అంటే పాడవకుండా నీటుగా వస్తుంది కదా. ఇలా ముళ్ళు అనేవి స్ట్రాంగ్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అగరబత్తితో ఇందాక చూపించాను కదా అదే విధంగా కాల్ చేసేయాలి. చూడండి ముళ్ళు అనేవి ఎక్కువేస్తున్నాను. ఇలా సరి చేసుకోండి, మొదట్లోనే చూసుకోవాలి, అటు ఇటు వంకరకు అవ్వకూడదు కదా. చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలండి. ఇది వేసిన గోల్డ్ బాల్ అనేది కాలిపోతుంది. ఇలా 2 కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వెడ్డింగ్ కార్డులోనే వినాయకుని తీసుకున్నాను నేనైతే. ఈ పక్కన ఉన్నది ఫ్లిప్ అవచ్చుకు వచ్చిన కవర్ అండి, బాగుంటుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. మీరు క్యాన్వాస్ క్లాత్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఇది బాగుంటుంది కదా అని చెప్పి నా దగ్గర ఉందని తయారు చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి గ్లూ అనేది అప్లై చేస్తున్నాను నేను. ఇలా గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదా గోల్డ్, అది తీసుకున్నాను నేనైతే. 2 టైమ్స్ వేసుకున్నాను ఇలాగా. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఆరనిచ్చేయాలి. రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సైన్ యాడ్ చేసాను చూసుకోండి. రౌండ్ షేప్ రావడం కోసం అని చెప్పి ఇలా సపోర్ట్గా పెట్టుకున్నానండి పెయింట్ బాటిల్ని. ఇలా వేసిన తర్వాత స్టోన్ చైన్ ఉంటుంది కదా, అది మొత్తం అంతా కూడా ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఎక్కువగా నేను కట్ చేసేస్తున్నాను. తర్వాత సైడ్ అంతా కూడా గ్లూ అనేది అప్లై చేసేస్తున్నాను నేను. ఇలా అప్లై చేసిన తర్వాత పైన, అంటే వినాయకుడు పైన అంకడ కుందన్ అనేది పెట్టాను, దాని చుట్టూ కూడా స్టోన్ లైన్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కుందన్ అనేది చిన్న సైజు కాబట్టి నేను స్టోన్ చైన్ అనేది 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను, ఇది గమనించండి. ఆ తర్వాత రెడ్ కుందన్ తీసుకున్నాను, తిలక్ షేప్ అంటారండి దీన్ని. దీన్ని మ్యాంగో షేప్లో నేను అంటిస్తున్నాను. సేమ్ ఇది కూడా అంతే చిన్న సైజు కదా అని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను. ఇప్పుడే వేస్తున్నాం కాబట్టి అటు ఇటు షేప్ సరిగ్గా లేకపోతే సరి చేసుకోండి స్టార్టింగ్లోనే. ఇలా నేను సరి చేసుకుంటున్నాను. అలాగే ఇటువైపున కూడా అంటించుకోవాలి మనం.
గమ్ము ఆర్లేనప్పుడేనండి, తొందరగా సరి చేసుకుంటే బాగా వస్తుంది. ఇలా మ్యాంగో షేప్ వచ్చేసింది కదా రెండు వైపులా కూడా. ఇలా అయిపోయిన తర్వాత పక్కన ఉన్నాయి కదా అంకట్టుకుందని అంటారు కదా, వీటిని ఇలా వరుసగా మొత్తం అన్నీ కూడా అంటించేసుకోవాలి. ఇవన్నీ సరి చేసుకుంటూ ఉండాలండి. మీకు వీడియోలో చెప్పినంత ఫాస్ట్గా అయిపోతుందండి, టైం అనేది ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత వాటి మధ్యలో ప్లేస్ అంతా కూడా గమ్ అనేది నేను అంటించేసి చిన్న చిన్నవి రెడ్ కుందన్స్ అనేవి అంటిస్తున్నాను. ఇది లేస్ లాంటి రెడ్ కలర్లో ఉన్న కుందన్స్ అండి, నేను ఇలా కట్ చేసుకున్నాను. నేను ఇలా మొత్తం వరుసగా అంటించేసిన తర్వాత అక్కడ కొందని ప్లేస్లో మధ్యలో ఖాళీ ఉంది చూసారు, ఆ ప్లేస్లో నేను గమ్ అనేది అంటిస్తున్నాను. ఇలా గమ్ అనేది అంటించేసిన తర్వాత బాల్ లేస్ ఉంటుంది కదండి చైను పెద్ద సైజు, దాన్ని రెండు కింద కట్ చేసుకున్నాను. మీకు కొద్ది కొద్దిగా ప్లేస్లో మాత్రం సరిపోకపోతే ఒకటి కింద అయినా కట్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా అంటించుకోవాలి. ఇలా అంటించేసిన తర్వాత నాకు వినాయకుడు బొమ్మ ఆరిపోయిన తర్వాత ఆ మధ్య ప్లేస్లో నేను బాల్చన్ అనేది అంటిస్తానండి, ఆరలేదని చెప్పి అంటించలేదు. ఇలా మొత్తం అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు మధ్యలో తిలక్ షేప్ కొందన్స్ అంకట్ కొందన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను అంటించేస్తున్నాను. ఎక్కడైతే గ్లూ అనేది నేను అప్లై చేశాను ఆ ప్లేస్లో. ఇలా మొత్తం వరుసగా అయిపోయాయి కదా, వాటి మధ్య ప్లేస్లో రెడ్ కలర్ వాటర్ డ్రాప్ కొందన్స్ అంటారండి ఇవి, వాటిని అంటిస్తున్నాను నేను. ఇలా వరుసగా మొత్తం అన్నీ అంటించేసేయాలి. ఇప్పుడు ఏదైనా వంకర కూడా సరి చేసుకోండి, తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాను నేను, ఆ తర్వాత ఈ మధ్యన అంతా ఫిల్ చేసుకుంటున్నాను. చూడండి గ్లూ అనేది అప్లై చేశాను. మీరు అనుకుంటారు స్టార్టింగ్లోనే అంటించవచ్చు కదా అని, ఇక్కడ కనుక అంటిస్తే మనకి రౌండ్ షేప్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకని చెప్పి అందులోకి వినాయకుడికి పెయింట్ చేసాం కదా మనం, అది ఆరాలని చెప్పేసి నేను వెయిట్ చేశాను. సో ఇప్పుడు పిల్ల అయిపోయింది. ఇప్పుడు తర్వాత వీటికి కింద హ్యాంగింగ్స్ పెట్టాలి. ఈ హ్యాంగింగ్స్లో పెరల్స్ హ్యాంగింగ్స్ ఉన్నాయి చూసారా, అవి కూడా నేను తయారు చేసినవే, మీకు చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నా. ఇలా ఓపెన్ చేసి హ్యాంగింగ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. అలాగే సెంటర్లో ఉండే హ్యాంగింగ్ ఇదే సైజు వేసుకోవచ్చు, లేకపోతే పెద్ద సైజు అనే వేసుకోవచ్చు. నేను వాటి కోసం అని చెప్పి చిన్న ముత్యాలు ఉంటాయి కదా వాటితో ఇదే విధంగా హ్యాంగింగ్స్ అనేది తయారు చేసుకున్నానండి. చూడండి చూపిస్తాను ఇప్పుడైతే. దానికోసం ఇలాంటి తీగ బాగా సన్నగా ఉంది, ఆ తీగ తీసుకున్నాను, దాన్ని ఇలా కట్ చేసి ఫస్ట్ ఒక తేనె పోసి వేసాను, తర్వాత ఏమో ఈ ముత్యం అనేది వేసాను పెద్ద సైజు. ఆ తర్వాత చిన్న చిన్న ముత్యాలు ఉన్నాయి కదా హ్యాంగింగ్స్, అవన్నీ కూడా మనకి రౌండ్ షేప్లో వచ్చేలాగా మనం సరిపడగా మొత్తం అన్నీ వేసుకోవాలి. మిగిలిపోతే వదిలేయండి తప్ప, ఎక్కువ చేసాం కదా అని మాత్రం వేయొద్దండి, బాగుండవు. ఇవి అయిపోయిన తర్వాత దీంతో ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అయిన తర్వాత మనం కట్ చేసేసుకోవాలండి తీగని, ఎక్స్ట్రాగా ఉండేది. ఇలా కట్ చేసుకుని ఇక్కడ హ్యాంగింగ్ లాగా తగిలించేసేయాలి దీనికి. ఇది సెంటర్లో పెట్టుకుంటాం మనం. మీకు పెద్ద సైజు పెరలు ఏమైనా దొరికితే అది కూడా పెట్టుకోండి, బాగుంటుంది. నేను ఇలా తయారు చేసుకున్నాను అంతే. నాకు కొద్దిగా పెద్ద సైజు పెరలు అనేది ఎక్కడో పెట్టేసాను కనిపించట్లేదు. సో వీళ్ళకి తగిలించడానికి హ్యాంగింగ్స్ ఉండాలి కదా ఈ ప్లేస్లో ఇలా పెట్టడానికి అనమాట. సో దీన్ని వెనక్కి తిప్పి మనకి ఎక్కడ కావాలనేది గ్లూ అనేది ఇలా అప్లై చేస్తున్నాను నేను. ఇలా రెండు కూడా అంటించేసేయాలి. ఆ తర్వాత సెంటర్లోది కరెక్ట్గా చూసుకుని అంటించండి. అక్కడ కొందని ప్లేస్లో మాత్రమే నేను అంటిస్తున్నాను. ఇలా అన్నీ కూడా వరుసకి ఇలా గ్లూ అనేది ఒకేసారి పెట్టేసి వరుసగా వేసుకున్నాను. వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి, అంటే పెరలు ముందే పెట్టేసాం కదా మనం, అటు ఇటు వెళ్ళి గమ్ముకు అంటుకుపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అయ్యే వరకు కూడా దీన్ని అసలు కదిలించకుండా అలాగే ఉంచుకోండి.
ఇటువైపున కూడా మొత్తం అన్ని పెట్టేద్దాం. ఇలా పెట్టేసిన తర్వాత ఊడిపోతాయని డౌట్గా ఉంటుంది కదా, సో గ్లూ అనేది దానిపైన మొత్తం ఈ విధంగా అప్లై చేసి మీరు కొద్దిసేపు ఎండలో పెట్టండి. ఆ తర్వాత ఇలా ఫ్లిప్ కవర్ ఉంటుంది కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇలా దీనికంతా కూడా గమ్ అనేది నేను అప్లై చేసి దీనిపైన అంటించేస్తాను. ఇలా అయితే మనకి ఊడిపోతుందని భయం ఉండదు, అసలు ఓడనే ఓడదండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఎండలో ఒక 2 అవర్స్ అయినా ఆరబెట్టండి. నేను మీకు చూపించేద్దామని చెప్పి ఇది ఇంకా పచ్చిగానే ఉంది, అప్పుడు ఇలా ఓపెన్ చేసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కదులుపోతున్నాయి, ఈ విధంగా హ్యాంగ్ చేసేసుకోవాలి. ఇలా చేశాక క్లోజ్ చేసేసుకుంటే అయిపోయింది. ఆ తర్వాత నేను ఆరబెట్టేశాను. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.